ఒరే సుబ్బు లేవరా బాబు, బ్యాంక్ టైం అవుతుంది. రాత్రి అంతా సినిమాలు చూడడం, ఉదయం తొందరగా లేవకపోవడం బాగా అలవాటు అయిపోయింది ఇక్కడికి. ఏంటి ఇంకా లేవడు? ఓహో, ఈరోజు సండే కదా, అందుకే సార్ ఇంత నిద్ర తీస్తున్నారు. ఇంతకీ ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతున్నారా? నేను సుబ్బారావు పొట్టని, వీడిది నాది ఒక రకమైన అనుబంధాలు అండి. అయ్యి బాబు, మా బండలు లేచినట్టున్నాడు. లేచాడు లేచాడు. అబ్బా, నేనంటే ఎంత ఇష్టంరా, లేవగానే నిన్ను తాగుతావు. కాలంతో పాటు అన్నీ మారుతున్నాయి, నా పొట్ట తప్ప. ఎలాగైనా జిమ్ చేసి దీన్ని తగ్గించాలి. ఏడ్చేవలే యాదవా, నేను వచ్చినప్పటి నుంచి అదే చెప్తున్నావు. నువ్వు జిమ్కి వెళ్ళేటప్పుడు, నేను పోయేటప్పుడు పొట్టలేకపోతే నువ్వు బాగు సుబ్బు. ఇది ఉన్నంత కాలం నేను ఒంటరి వాడిని. ఎంత మాట అని సరేడు, నేను వెళ్ళిపోతేనే నువ్వు ఒంటరి వాడవురా. ఉన్నప్పుడు వాల్యూ తెలియదురా నీకు, పోతే అప్పుడు తెలుస్తుంది. ఫోన్ మోగుతున్నట్టే చూడు, చాలు చాలు. హలో. అరే సుబ్బు, నీకు మంచి సంబంధం వచ్చిందిరా. అవునా, నా గురించి చెప్పావా వాళ్ళకి? ఒప్పుకున్నారా అన్నిటికీ? అన్నిటికీ ఒప్పుకున్నారా, కాకపోతే అమ్మాయికి సెకండ్ మ్యారేజ్. సెకండ్ మ్యారేజా, అదేంట్రా? మరి ఇప్పుడు నీ ఏజ్కి బాలకమ్మర్ వస్తుంది ఏంట్రా? ఇక్కడ వాళ్ళతో ఇచ్చి స్టేపడవే, లేకపోతే జీవితంలో నీకు పెళ్ళి అవదు. నాకేం తక్కువరా, 30+లో ఉన్నాను, కొద్ది పొట్ట ఉంది. ఆ మాత్రానికి మనసు చంపుకోవాలారా? అది కాదురా సుబ్బు. ఇంకేం చెప్పకురా, నాకు పెళ్ళి వద్దు. ఏమి వద్దు? ఎందుకురా చిన్న చిన్నకి ఫీల్ అయిపోతావు? తెగ ముఖం మార్చు, చూడలేకపోతున్నా. నీకోసం అంత మంచి సంబంధం తెస్తే వద్దని అంటావా? పనికి మాలి యదవా? ఆ అమ్మాయికి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది అన్నావు కదరా. మరి ఇప్పుడు నీకోసం బాలకుమారి వస్తుందిరా? రాకపోయినా పర్వాలేదురా, నేను ఇలాగే ఉండిపోతాను. అంతేగాని నా మనసు చంపుకోలేను. అయితే ఎలాగే ఉండిపోరా, నీ సావు నువ్వు సావు. పానికి మాలి గాడిదే అని వీడు బతుకు పొగర ఒకటి మెల్లనా. పోనీలే సుబ్బు, బాధపడతావు. ఎందుకు చిన్న చిన్న వాటికి బాధపడతావు? నేను తగ్గిపోతే నీకు ఇష్టమా? సరేలే, మెల్లగా తగ్గిపోతాలే, బాధపడకు. బయలుదేరుతున్నాడు ఎక్కడికి? అరే సుబ్బు ఎక్కడికి రా. అరే సుబ్బు, ఒరే సుబ్బు, ఒక్కరోజు పరిగెత్తి నేను తగ్గిపోనరా, నా మాట వినరా బాబు. అమ్మ బాబాయ్, వీడు అస్సలు తగ్గడం లేదు. రే నీ పౌరుషం పాతి పెట్టా, పోతావరా సుబ్బు. అమ్మ బాబాయ్, వీడు అస్సలు ఆగట్లేదు, పోయిలా ఉన్నాడు. మరి ఎవడో ఒకటి రండరా బాబు, అందరికీ గుండె చెరువైపోద్ది అంటారు, నా కడుపు చెరువైపోలే ఉంది, ఆగరా బాబు. ఖచ్చితంగా పోతాడు ఈరోజు మా సుబ్బు గారు. సుబ్బు, అన్యాయం చేసేసావరా సుబ్బు. అమ్మయ్య చిన్నగాడు వచ్చాడు. సుబ్బు, రే సుబ్బు, రే ఏంట్రా ఇది, కూర్చో కూర్చో కూర్చో. బెస్ట్ ఫ్రెండ్స్ అందరూ బతికించడానికి వస్తారని చిందిగాడు మళ్ళీ ప్రూవ్ చేశాడు. శభాష్ రా చందు. అసలు బుద్ధి ఉందిరా నీకు, ఎవరో ఏదో అన్నారని వాళ్ళకి నచ్చినట్టు బతుకుతావా, నీకు నచ్చినట్టు బతుకుతావా? అలా కాదురా, ఇది ఉందనే కదరా అందరూ నన్ను లోకుగా చూస్తున్నారు. సుబ్బు, ఈ లోకం నువ్వు ఎలా ఉన్నా నేను ఎదురు అంటూనే ఉంటుందిరా. లోపం చూసి ఎగతాలు చేయడం దాని నైజం. నేను అదే చెప్పానురా బాబు, వీడు వింటేగా. అసలు ఏం తక్కువరా నీకు, ఇప్పుడు ఏమంత వయసు అయిపోయిందని బాధపడుతున్నావు? బంగారం రా నువ్వు. నేను చెప్తున్నాను, నిన్ను నిన్నుగా ప్రేమించే అమ్మాయి నీకోసం వస్తుందిరా. నన్ను నమ్ము, ఇంకెప్పుడు ఇలాంటి పిచ్చి పనులు చేయకు. వస్తుందంటావారా? ఖచ్చితంగా వస్తుందిరా. ఎంత వేగంగా ఎక్స్ప్రెస్ మార్చారా బాబు, మళ్ళీ ఇంకెవడైతే గాలి తీసే వరకు ఇలాగే ఉంటాను, నాకు తెలియదు అనే సంగతి. మెలగ మెలగా ఇంటర్వ్యూ ఎలా అయినా సక్సెస్ అయినా జాబ్ రావాలి దేవుడు. అమ్మకు పని మానిపించేసి నాన్నకు ఆపరేషన్ చేయించాలి. నీకు ప్రసాదం కూడా పెట్టలేని పొజిషన్ నాది. జాబ్ వచ్చాక నీకు ప్రసాదమే ప్రసాదం. ప్లీజ్ 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 నా పైన కొంచెం దయ చూపించు. సునీత అమ్మా, ఇప్పుడు నువ్వు నాకు క్లాసు నీతులు చెప్పుకు, వెళ్ళేటప్పుడు నసపెట్టుకు, జాబ్తోనే వస్తాను. బాయ్. హాయ్.
హాయ్ సార్. వాట్స్ యువర్ నేమ్? సునీత. సునీత, నైస్ నేమ్. థ్యాంక్ యూ సార్. నువ్వు ఫ్రెషా? ఐ మీన్ నువ్వు ఫ్రెషర్వా? ఎస్ సార్. ఓకే సునీత, నీకు ఈ జాబ్ ఎందుకు కావాలి? నా ఫ్యామిలీని బ్రతికించుకోవడానికి. దట్స్ గ్రేట్. నీకు సిబ్లింగ్స్ ఎవరు లేరా? లేడంట్రా బాబు. లేరు, నేను ఒక్కదాన్నే. అయినా బాధ్యత లేని కొడుకుల కన్నా బరువులు మోసే నీలాంటి కూతురులే కుటుంబానికి అవసరం. థ్యాంక్ యూ సార్. యూఆర్ సో బ్యూటిఫుల్. కిల్లింగ్ ఇస్ టూ. నువ్వు చాలా బాగున్నావు అని చెప్తున్నా. ఎనీవే, కమింగ్ టు ద పాయింట్, నీకు ఈ జాబ్ అవసరం అని నాకు అర్థమైంది. అవునండి, ఈ జాబ్ చాలా. ఇస్తా. మరి నాకేంటి? అర్థం కాలేదు సార్. అదే, నువ్వు నా దగ్గర ఒకటి తాకట్టు పెడితే ఈ జాబ్ నీకే. నా దగ్గర నుంచి తాకట్టు పెట్టడానికి నీ అందం. నీ అందం. అర్థమైంది సార్. ఓయ్ సునీత, ప్రతి ఒడికి అమ్మలంటే లోకం అయిపోయింది. ఏమండి ఏమండి? ఏమండి ఏమండి? ఏమండి? ఇప్పుడు ఎలా ఉందండి? పర్వాలేదా? పర్వాలేదండి, నేను బాగానే ఉన్నా. చాలా థ్యాంక్స్ అండి టైంకి వచ్చి సేవ్ చేసినందుకు. అయ్యో పర్వాలేదండి, ఇప్పుడంతా ఓకే కదా? ఓకే అండి. సరే అండి, ఆఫీస్ టైం అవుతుంది, నేను వెళ్తాను. అవును, ఇప్పుడు ఇక్కడ హాస్పిటల్ బిల్ నేనే పే చేయాలా? పర్వాలేదండి, నేనే పే చేశాను. చాలా థ్యాంక్స్ అండి. ఈ నొప్పి కన్నా ఆ నొప్పి ఎక్కువైపోయింది నాకు. ఇంకా జాబ్ కూడా రాలేదు. 1 వీక్ నుంచి దేవుడికి ప్రసాదం కూడా పెట్టట్లేదు. జాబ్ రాగానే మీ మనీ మీకు ఇచ్చేస్తానండి. సర్లే అండి, జాగ్రత్త అండి, ఉంటాను. నమస్తే అండి. బాగున్నారా? నేను బాగున్నాను. అలా మాటిమాటికి పడిపోకండి. ప్రతిసారి అలా పడిపోలేండి. అయినా కూరగాయలు ధరలేంటండి బాబు, రైతుల కష్టాలు మండిపోతున్నాయి. వాళ్ళకి మనకి తప్పదులేండి. అంతేలేండి. ఇంతకీ మీరు ఏం చేస్తుంటారండి? బ్యాంక్ మేనేజర్ అండి. అవునా, బ్యాంక్ మేనేజరా? నాకు కొంచెం లోన్ కావాలండి. లోనా? అవునండి. సరే చూద్దాంలేండి, ఒకసారి బ్యాంక్కి రండి. ఓకే అండి. ఇప్పుడు చెప్పండి, ఎంత లోన్ కావాలి దీనికి? యాక్చువల్లీ చాలా పెద్ద అమౌంటే కావాలండి. ఓకేలేండి, చేద్దాం. షూరిటీ ఏమన్నా ఉందా? షూరిటీ ఏం లేదండి. కావాలంటే నా స్టడీ సర్టిఫికేట్స్ ఉన్నాయి. అవునా, ఎంతవరకు చదివారు? కష్టపడి ఇంటర్ వరకు చదివానండి. అబ్బో చాలా చదివారుగా. ఇది ఇక్కడ తెలియలేదు కానీ పదని బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం. ఇంతకీ మీకు లోన్ ఎంత కావాలండి? అది 30,000 కావాలండి. ఓరి దేవుడా, 30,000? పక్కింటి అడిగిన వడ్డీకి ఇచ్చేస్తాడు కదండి, దానికి లోన్ ఎందుకు? 30,000 పెద్ద అమౌంట్ కాదా అండి? ఇలా అయితే నాకు లోన్ రాదా? 30,000 లోన్ ఎందుకండి బాబు? అయితే నాకు లోన్ ఇవ్వరా అండి? ఆ డబ్బులే నేను ఇస్తాను, కానీ మీరు లోన్ అని చెప్పి నా బ్యాంక్ పరువు తీసేయకండి. థ్యాంక్ యూ. ఏంటి ముసి ముసి నవ్వులు నవ్వుతున్నాడు? ఒకసారి గ్రౌండ్లో జరిగిన గుర్తు తెచ్చుకో సుబ్బు. నమస్తే మేనేజర్ గారు. ఓ హాయ్, రండి కూర్చోండి.
ఏంటి ఎలా వచ్చారు, వాకింగ్ వచ్చారా? అవునండి, వాకింగ్ వచ్చాను. ఈ మధ్య బాగా లావ్ అయిపోతున్నాను. మొన్న లోన్ కావాలన్నారు కదా, దేనికి? అదా, బిజినెస్ పెట్టడానికి. బిజినెస్? ఏ బిజినెస్? నిమ్మకాయల బిజినెస్. నిమ్మకాయల బిజినెస్సా? అదేం బిజినెస్ అండి? దాన్ని అంత తక్కువగా చూడకండి. ఈ మధ్య పులిహోర కాలపై అబ్బాయిలు ఎక్కువ అయిపోవడం వల్ల నిమ్మకాయలు బాగా డిమాండ్ పెరిగింది. అవునా? ఓకే. అవును, మీకు పెళ్ళైందా? ఇంకా లేదండి. ఏ, ఏమైనా ప్రాబ్లమా? అచ్చే, అలా ఏం లేదండి. మరెందుకు చేసుకోలేదు? లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాల్సిన టైంలో మా నాన్న అప్పులు చేసిపోయాడండి. మా అమ్మ చిన్నప్పుడే చనిపోయింది. నాకు ముగ్గురు అక్క చెల్లెళ్ళు, వాళ్ళని చదివించి సెటిల్ చేసి పెళ్ళిళ్ళు చేసేసరికి ఇదిగో ఇలా అయిపోయాను. లైఫ్లో ఒంటరిగా బతకడం చాలా కష్టం అండి. ప్రతి ఒక్కడూ ఆడేసుకుంటాడు. అయ్యో, బాధపడకండి. కొన్ని రోజులు ఎక్కడికన్నా ప్రశాంతంగా వెళ్ళిరండి, మనసుకి హాయిగా ఉంటుంది. ఇక్కడ మార్పు లేనప్పుడు ఎక్కడుంటే ఏముందండి? అంటే మీతో పాటు నేను కూడా వద్దాం అనుకుంటున్నా. దీనికి తగ్గ బిజినెస్ పెట్టుకుంది. ఇది మా సుబ్బుగాడు కాంప ముంచేలా ఉంది బాబోయ్. మా సుబ్బుగాడిని మళ్ళీ నేనే కాపాడుకోలేమో. సుబ్బు, ఎక్కువ నవ్వేకరా, మళ్ళీ ఏడుస్తా. ఓహో, అమ్మ ఒకసారి రా, నీతో మాట్లాడాలి. నేను ఖాళీగా ఉన్నానంటే? నువ్వు ఆ వంటింట్లోనే ఉండిపో. సరే, కానీ ఒక అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఎలాంటి అబ్బాయి అయితే బాగుంటాడు? బాగా చూసుకున్నాడు, మంచోడు అయితే చాలు. కానీ అది ముందే తెలియదు కదమ్మా. అలా తెలిస్తే చాలామందికి పెళ్ళిళ్ళు అవ్వవే. అయినా ఇప్పుడు అందరికీ ఆస్తైనా కావాలి, అందమైన కావాలి. గ్రేట్ ఫిలాసఫీ మమ్మీ. మంచోడు అని ముందే తెలిస్తే ఎలా ఉన్నా చేసుకోవచ్చు కదా. కళ్ళకు అద్దుకొని చేసుకోవచ్చు, అయినా దానికి చాలా అదృష్టం ఉండాలి. నేను చాలా అదృష్టవంతురాలు అంటావు నువ్వు. అంతా రాఘవేంద్రరావు సినిమాలు చూస్తే ఇలాంటి కళ్ళే వస్తాయి. రొమాన్స్లో కూడా అప్డేట్ అవ్వలేదా సుబ్బు నువ్వు? ఓహో, తెగ మెలికలు తిరిగిపోతున్నాడు. ఇదంతా కళని తెలిస్తే మా ఊరి రియాక్షన్ ఏంటో. సుబ్బు, నాన్న సుబ్బు, ఇది డ్రీమ్ అమ్మా, నిజం కాదు. అమ్మ, ఓడి అమ్మ, ఇదంతా కళ? ఏంట్రా సుబ్బు, ఏదో చెప్పాలన్నా? అరే చందు, నాకు ఒక అమ్మాయి నచ్చిందిరా. అబ్బా, ఎంతకాలానికి ఒక మంచి విషయం చెప్పారా. తన మాటలు, తన అమాయకత్వం, కల్మషులు లేని నవ్వు నాలో ఉన్న లోపాన్ని మర్చిపోయేలా చేసిందిరా. మరి ఇంకెందుకు లేటు, వెళ్ళి మనసు మాడతాను చెప్పే. నేను ఏమన్నా కాలేజ్ కోలో నేట్రా, ధైర్యం గేలు చెప్పడానికి చాలా భయంగా ఉందిరా. ఎందుకురా భయం? ఈ ప్రపంచంలో నమ్మకం కన్నా బలమైంది గొప్పది ఏం లేదురా. ఇక్కడ బలంగా నమ్ము, నీ ప్రేమ ఖచ్చితంగా గెలుస్తుంది. చిందిగాడు ఇచ్చే బూస్టింగ్కి ఇక్కడ ఏమో చేసినా నాకేదని అనుకుంటున్నాడు. అరే సుబ్బు, నా మాట వినరా, ఇవన్నీ మనకు కుదరవరా, నువ్వు మళ్ళీ గ్రౌండ్లో పరిగెడతావు, నాకు అర్థమవుతుంది. అరే, మీరేంటండి ఈ టైంలో ఎలా వచ్చారు? అది, మీకు ఒక విషయం చెప్దామని వచ్చాను. అవునా, చెప్పండి. అది ఎలా చెప్పాలో తెలియట్లేదు. మళ్ళీ లోన్ ఏమైనా కావాలా ఏంటి? చచ్చా లేదు, లోన్ కోసం కాదు. చెప్పండి. అది ఇదేంటి, తెగమిలికి తిరిగిపోతుందా? అబ్బో, ఈ సిగ్గు మడిపోయిన సిగ్గు, ఏం చేయడానికో. సుబ్బుగారి జీవితం నాశనం అయిపోతుంది. చెప్పండి. మీరు కొంచెం పొట్ట తగ్గించాలండి. అమ్మ సచ్చిందనా? దేనికండి?
మిమ్మల్ని కౌగిలించుకోవాలంటే అది అడ్డమొస్తుంది కదండి. అయ్యో బాబోయ్, నిన్ను విడదీసేద్దామనే మా సుబ్బు గారు వీడి నవ్వుతున్నాడు. అరే సుబ్బు, అదేమన్నా వినిపించిందా నీకు? సుబ్బు, అయ్యి బాబోయ్ ఊపిరి ఆడట్లేదు, మెల్లగా పట్టుకుంటారు బాబు. ఆహా, కలిసిపోయారు అనుకుంటున్నారా? నన్ను విడదీసావు కదా వాడి నుంచి, మీ ఇద్దరు ఎలా కలుస్తారో నేను చూస్తాను. ఎక్కడితో అయిపోలేదు.